ప్రజా సంక్షేమమే వైసీపీ ధ్యేయమని ఆ దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు జిల్లా నవాబ్పేట శివాలయాన్ని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సందర్శించారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఏర్పాటు చేసిన మౌలిక వస్తువులను పరిశీలించి అక్కడ దేవస్థాన అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆయన వెంట మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడూ లేనంతగా ఈసారి బెన్నాలోంచి సముద్రానికి పోయే నీళ్లు దాదాపు 100 టీఎంసీ, ఈ రోజుకి కూడా దాదాపు 20,000 క్యూసెక్స్ సంగంలో కావచ్చు, నెల్లూరు బ్యారేజ్ మీద కావచ్చు దీని మీద నుంచి పోతా ఉన్నాయి. సో దానివల్ల సంగం బ్యారేజ్కి సంబంధించి ఇప్పటికి కూడా మీరు చూస్తే బస్తాలు వేసి మనం పని చేయడం అవి కూడా కొట్టుకోకపోయిపోతుంటే ఎప్పటికెప్పుడు వర్షాలు పడటం ఎప్పుడు లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిండుగా అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఇరిగేషన్కి సంబంధించి అనేక కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కోవూరు నియోజకవర్గానికి సంబంధించి మల్దేవుడు ఏం చేసాం అది కొంచెం టెక్నికల్ రీజన్స్ కూడా అది కూడా తొందరలో స్టార్ట్ చేస్తాం. అలాగే గతంలో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రసన్న శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బుద్ధివర్తికి దగ్గర ఒక కాజువే తీసుకురా సబ్మర్సిబుల్ కాజువే తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు రాజశేఖర్ గారు చనిపోవడం తర్వాత 10 సంవత్సరాల పాటు అది మూలన పట్టడం జరిగింది. దాన్ని కూడా ప్రసన్న గారు పోయి ముఖ్యమంత్రి గారిని అడగంగానే దాన్ని కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేసి ఇంకొక రోజుల వ్యవధిలోనే దాన్ని కూడా టెండర్లోకి వెళ్తాం. అది కూడా ఒక టెండర్ ప్రాసెస్ అయిపోయింది పండగ ఆ టైంలోనే దాన్ని కూడా ఆ కార్యక్రమాన్ని కూడా ఆ సబ్మర్సిబుల్ కాజువేని కూడా దాదాపు 94 కోట్లతో సబ్మర్సిబుల్ కాజువేని కూడా ఫినిష్ చేస్తాం. ఇదే కాకుండా ఇప్పటికే కండలేరుని సోమశిల నుంచి కండలేరుకి డబ్లింగ్ కావచ్చు, సోమశిల నుంచి రాళ్లపాడికి రెండింతలు దాదాపు 1400 దాదాపు 13 సంవత్సరాలు అయింది ఎవరు కూడా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనప్పుడు జరుగుతుంది అని అనుకుంటాం. సంగం బ్యారేజ్ జరుగుతోంది, పెన్నా బ్యారేజ్కి సంబంధించి పాత కాంట్రాక్టర్ ఏదైతే 12 సంవత్సరాలు వాళ్ళు బ్యాంక్ రెండు కావచ్చు.